హలో ఆల్ వెల్కమ్ ఐఏసీ సో మనకి తెలంగాణ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అనేది జూలై ఫస్ట్ నుండి ఎగ్జాక్ట్ గా ఇంకొక ట్వంటీ నైన్ డేస్ లో మనకి ఎగ్జామ్ అనేది ఉంది అయితే ఇప్పటికే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యి ఉంటారు ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ ట్వంటీ నైన్ డేస్లో కూడా ఎలాంటి అప్రోచ్ని మనం ఫాలో అయితే బాగుంటుంది లేకపోతే చాలామందికి కొంచెం డౌట్ డౌట్గా ఉంటుంది లేకపోతే చాలామందికి కొంచెం లో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది ఈ టైంలో తక్కువ టైంలో అసలు మనం ఏం చదవాలి తక్కువ టైంలో అసలు ఏం కవర్ చేయాలి ఇలాంటి దాని మీద ఒకసారి చిన్న డిస్కషన్ చూద్దాం ఒక చిన్న స్ట్రాటజీని చూద్దాం జిఎస్ పేపర్ వన్ అంటే పేపర్ వన్లో మనకి జిఎస్ సబ్జెక్ట్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటే ఆల్రెడీ మీకు తెలుసు సో ఎవరైతే పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్తో స్ట్రాటజీతో ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళని ఇంట్రప్ట్ చేయడం దీని ఉద్దేశం కాదండి సో జనరల్గా మీరు ఇది క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక యాడ్ ఆన్ చేసుకోవాలి అనుకున్నా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నా మీకంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది మేబీ అలా మీకు యూజ్ అవ్వచ్చు ఎవరైతే షార్ట్ టైం ఉండి జాబ్స్ చేసుకుంటూ లేకపోతే కోర్స్ అనేది ఇంకా కంప్లీట్ కాక రివిజన్ కంప్లీట్ కాక ఇలా ఉంటారో ఎగ్జాక్ట్గా ట్వంటీ నైన్ డేస్ ఉంది ఈ ట్వంటీ నైన్ డేస్లో అలాంటి వాళ్ళకి కొన్ని అప్రోచెస్ కనుక ఇవ్వగలిగితే మేబీ వాళ్ళు కూడా మాక్సిమం స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అందుకోసమే ఈ డిస్కషన్ అది సో ఒక్కసారి దానికి సంబంధించి చూద్దాం జనరల్గా ఏదైనా ఎప్పుడైనా సరే మనకి ఈ జిఎస్లో రెండు స్ట్రాటజీలు ఉంటాయి ఒకటి ఏంటి అంటే మనకి పాత పేపర్ని ఎనాలసిస్ చేసుకొని ఒక స్ట్రాటజీ ఉంటుంది అలా చూసుకుంటే తెలంగాణ గ్రూప్ ఫోర్లో పాత పేపర్ స్ట్రాటజీ ప్రకారం ఫస్ట్ ప్రయారిటీ పాలిటీక్ ఉంది పాలిటీకి సంబంధించి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు గతంలో ఎక్కువ క్వశ్చన్స్ అక్కడి నుంచి వచ్చాయన్నమాట థర్టీ ప్లస్ క్వశ్చన్స్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హిస్టరీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ ట్వంటీ ప్లస్ టెన్ ప్లస్ క్వశ్చన్స్ వెయిటేజ్ అనేది వాటికి ఉందన్నమాట ఎవరైతే ఇప్పటిదాకా ఓవరాల్గా ప్రిపరేషన్ కంప్లీట్ చేసి టెస్ట్ సిరీస్ రాస్తున్నారో లేకపోతే ఆల్మోస్ట్ అన్ని సిలబస్ యొక్క టాపిక్స్ని కవర్ చేశారో వాళ్ళు మెయిన్ ప్రయారిటీ పాలిటీకి హిస్టరీకి అండ్ యాజ్ వెల్ ఎస్ కరెంట్ అఫైర్స్కి ఇచ్చి ఒకసారి వాటిని బాగా రివైజ్ చేసుకోండి జిఎస్ పేపర్కి సంబంధించి నార్మల్గా ఫస్ట్ ప్రయారిటీలో ఎవరికైతే షార్ట్ టర్మ్ ఉంది అనుకుంటున్నారో ఇప్పుడిప్పుడే మేము ప్రిపేర్ అవుతున్నాం కొంచెం బేసిక్స్ గా ఉన్నాము ఇలా అనుకుంటున్నారు సో వాళ్ళు ఏం చేస్తారు అంటే సేమ్ వాళ్ళు కూడా అదే అప్రోచ్ ని ఫాలో అవ్వచ్చు కాకపోతే అందులో కొన్ని కొన్ని మినహాయింపులు అనమాట సో జనరల్ గా కరెంట్ అఫైర్స్ అనుకోండి కరెంట్ లో మీకు ప్రాంతీయం జాతీయం అంతర్జాతీయం ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణకి సంబంధించినవి ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ మీరు తెలంగాణకి ఇచ్చేసేయండి సో తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాక్సిమం మీరు లాస్ట్ ఫోర్ మంత్స్ జాన్ ఫెబ్ మార్చ్ ఏప్రిల్ అట్లీస్ట్ ఈ నాలుగు నెలల్లో తెలంగాణకి సంబంధించి ఏమైనా పథకాలు ఉన్నాయా తెలంగాణకి సంబంధించి ఏదైనా అవార్డ్స్ వచ్చాయా తెలంగాణ అనేది ఏదైనా న్యూస్లో ర్యాంకింగ్కి సంబంధించి ఉందా స్వచ్ఛ సర్వేక్షణ కావచ్చు మిగతావి కావచ్చు అలాంటివి క్షుణ్ణంగా చదవండి ఈ నాలుగు నెలలకి సంబంధించినవి సో అవి చదివిన తర్వాత జనరల్గా మీరు ఇంకొక టూ మంత్స్ బ్యాక్ అంటే డిసెంబర్ నవంబర్లోవి కూడా ఒక్కసారి టైం ఉంటే చూడండి ఎందుకంటే ట్వంటీ నైన్ డేసే ఉంది కాబట్టి మ్యాక్సిమం అంత కవర్ చేయలేం అందుకే ఈ నాలుగు నెలల్లో ఒక్కసారి ఆ కరెంట్ ని చూసేసుకోండి ప్రాంతీయానికి సంబంధించి అండ్ ఎవరైతే ఆల్రెడీ బాగా చదివి ఉన్నారో ఈ సిక్స్ మంత్స్లో కూడా మీకు ఈ ప్రాంతీయం కరెంట్ అఫేర్స్ అనేవి క్షుణ్ణంగా తెలియాలి నేను ఎందుకు క్లారిటీగా క్షుణ్ణంగా అని చెప్తున్నాను అంటే సో జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి సంబంధించి ఏదైనా అవార్డు వచ్చింది అనుకోండి ఆ అవార్డు ఏ జిల్లాకు వచ్చింది ఆ జిల్లాలో ఏ ప్రాంతానికి వచ్చింది ఇలాంటి క్వశ్చన్ని ఫేజ్ ఫేజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మామూలుగా అనుకుంటే కరెంట్ అఫేర్ని డైరెక్ట్గా ఏ జిల్లాకు వచ్చింది అని ఇవ్వచ్చు ఏ ప్రాంతానికి వచ్చిందని ఇవ్వచ్చు లేకపోతే ఇంకొక ఫేజ్లో ఆ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత

ఇది ఎన్నోవ అవార్డు ఫస్ట్ అవార్డు ఇలా ఇస్తారు కాబట్టి క్లారిటీగా ఈ కరెంట్ అఫైర్స్ తెలియాలి ఫస్ట్ ప్రయారిటీ మీరు దీనికే ఇవ్వాలి ఇది చదివిన తర్వాత నేషనల్ కరెంట్ అఫైర్స్ జాతీయం నేషనల్ కరెంట్ అఫేర్స్ ని మీరు ఎలా రివైజ్ చేస్తారంటే ఇంక ఇప్పటిదాకా దాకా చదివిన కరెంట్ అఫైర్స్ చాలు ఇప్పటి వరకు ఏదైతే ఫాలో అయ్యారో వాటినే బాగా బాగా రివైజ్ చేయండి అండ్ ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం కనుక జనరల్ గా చూసుకుంటే అది లో గ్రూప్ ఫోర్ అయినా గతంలో జరిగిన గ్రూప్ వన్ ఉంది చూసారా గ్రూప్ వన్ ఎగ్జామ్ అయినా సరే లేకపోతే నెక్స్ట్ అంత ముందర జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐ కి కానిస్టేబుల్ కి సంబంధించి కూడా ఈ అన్ని ప్యాటర్న్స్ లో కూడా నేషనల్ కరెంట్ అఫైర్స్ లో ఎగ్జామినర్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే టఫెస్ట్ గా ఇవ్వడానికి మీకు కరెంట్ అఫైర్స్ టఫెస్ట్ గా కనిపిస్తున్నాయి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కనిపిస్తున్నాయి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ రీసెంట్ గా ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయేమో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బా హైదరాబాద్ కి సంబంధించి స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ అనేది ఉంది అది వార్తల్లో ఉంది గత నాలుగు నెలల్లో సో అది ఎందుకు ఉంది దానికి సంబంధించి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇవి మీకు తెలుసుకోవాలి మినిమం అనమాట అవి అలా సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఏదైతే పర్యావరణ అంశాలు ఉంటాయో వాటికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వండి కాప్ సమిట్స్ అనేవి ఎక్కడ జరిగాయి భారతదేశం యొక్క గ్రీన్ హైడ్రోజన్ పాలసీ అనేది రీసెంట్గా వచ్చింది కదా గ్రీన్ హైడ్రోజన్ పాలసీలో ఈ కింది అంశాల్లో ఉన్నవి ఏవి లేనివి ఏవి ఇలాంటివి అడగచ్చు అనమాట పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి దాని తర్వాత క్రీడలు ఏవైతే ఉంటాయో స్పోర్ట్స్ వాటికి సంబంధించింది ఇస్తే సరిపోతుంది సో ఇలా అంటే మొత్తం మీరు ఒబిచరీస్ అన్ని చదవాలంటే చాలా బర్డెన్ అయిపోతుంది కానీ తక్కువ షార్ట్ టైంలో అట్లీస్ట్ ఈ ఫోర్ మంత్స్లో మనకి టెన్ టు లెవెన్ ఈవెంట్స్ జరుగుంటాయి లేకపోతే ఒక ఫిఫ్టీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్ జరుగుతుంటాయి వాటిని పట్టుకుని క్షుణ్ణంగా చదవండి సో దానివల్ల ఏంటంటే ఒక ఫైవ్ క్వశ్చన్స్ అప్రాక్సిమేట్గా అనుకుందాం ఆ ఫైవ్ క్వశ్చన్స్లో త్రీ క్వశ్చన్స్ని మీరు మాక్సిమమ్ కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అలా వీటిని చూసుకోండి అంతర్జాతీయం వచ్చేటప్పటికి ఇప్పటికీ మీరు సమిట్స్ గురించి చదివి ఉంటారు కదా సమిట్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది జీ ట్వంటీ ఫ్యూచర్లో ఎక్కడ జరగబోతుంది బ్రిక్స్ ఎక్కడ జరిగింది ఫ్యూచర్లో ఎక్కడ జరగబోతుంది ఒక్కసారి ఆ సమావేశాలు ఏవైతే మీరు ఆల్రెడీ చదివి ఉన్నారో ఆ సమావేశాల్లో ఉన్న సభ్యుల్ని చూసుకోండి సో క్వశ్చన్స్ ఎలా పడతాయి అంటే మే మే మేబి మనకి ఎలా అడగచ్చు ఒకటి ఆ సమావేశం అనేది ఎక్కడ జరిగింది అనేది అడగచ్చు లేదా టఫెస్ట్గా అడిగేది ఏంటి అంటే ఆ సమావేశంలో ఉన్న సభ్యులు ఎవరు ఆ సమావేశంలో లేని సభ్యులు ఎవరు ఇలాంటివి క్వశ్చన్స్ ఇక్కడి నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి షార్ట్ టర్మ్లో మీరు కవర్ చేయాలి అంటే ఈ టాపిక్స్ని పట్టుకోవాలా స్పోర్ట్స్ ఒకటి పర్యావరణం ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ప్రాంతీయానికి సంబంధించినవి ఒకటి ఇవే వస్తాయా అంటే మేబీ షార్ట్ టైం ఉంది కాబట్టి మీరు కవర్ చేయాలి ఈ షార్ట్ టైంలో మ్యాక్సిమం వీలైనంత వరకు కవర్ చేయాలంటే ఈ టాపిక్స్ని మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ రెండోది అంతర్జాతీయ సంబంధాలు సంఘటన మీరు ఎప్పుడైతే దీనికి సంబంధించిన టాపిక్ చదువుతారో ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది దీన్ని సెపరేట్గా పట్టుకోవద్దు ఈ ట్వంటీ నైన్ డేస్లో ఎవరైతే ఆల్రెడీ చదివేస్తున్నారో వాళ్ళు రివైజ్ చేసుకోండి ఎవరైతే ఇంకా దీన్ని కంప్లీట్ చేయలేదో దీన్ని సెపరేట్గా దీన్ని సెపరేట్గా చదవద్దు అంతర్జాతీయ న్యూస్ చదువుతారు కదా ఆస్ట్రేలియాలో ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేశారనో లేకపోతే వేరే కంట్రీ ప్రజెంట్ ఇక్కడ మనకి విజిట్ చేశారనో ఈజిప్ట్ పర్సన్ ఇండియాకి జాన్ ట్వంటీ సిక్స్త్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్కి వచ్చారనో ఇలా కరెంట్ అఫైర్స్ చదువుంటారు కదా అలా చదివినప్పుడే ఆ కంట్రీస్ యొక్క మెయిన్ అంశాన్ని కూడా చూడండి అలా సరిపోతుంది అంతర్జాతీయ సంబంధాలు మాత్రం మీరు జనరల్గా పెట్టేయగలరు అందులో అం అంత డిఫికల్టీ లెవెల్ అనేది ఉండదు సో మీకు డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ చోట తప్ప ఈ జోనర్లో మిగిలిన చోట మీకు డిఫికల్టీ అనేది కనిపించదు అంత గట్ ఫీలింగ్గా ఎలా చెప్తున్నాను అంతర్జాతీయ సంబంధాలలో ఒకటి ఎలైన్ కంట్రీస్కైనా రెండు ఎనిమిది కంట్రీస్కైనా మెయిన్గా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏదో భారత్ పాకిస్తాన్లకి సంబంధించి అడుగుతారు మాక్సిమం మీరు ఆల్రెడీ గతంలో నోట్స్ కవర్ చేసుకుని ఉంటారు కాబట్టి ఈజీగా పెట్టచ్చు స్టాట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి అడుగుతారు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ సంఘటనలు ఉన్నాయి చూసారా ఈ సంఘటనలు సంఘటనలు మాక్సిమం మనకి ఈ ఆరు నెలల్లో ఎన్ని జరుగుంటే ఒక పదిహేను జరుగుంటాయా పదిహేను నుంచి ఇరవై జరుగుంటే రోజు అంతర్జాతీయ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇందులో ఇంపార్టెంట్ మీకు టాప్ టెన్ లేదా టాప్ లెవెన్ ఉంటాయి టర్కీ సిరియా భూకంపం అనుకోవచ్చు సూడాన్లో సివిల్ వార్ జరిగింది రీసెంట్ గా ఇండియా ఆపరేషన్ కావేరి అనేది కండక్ట్ చేయడం జరిగింది లేకపోతే ఇంకొక చోట ఏదైనా వార్ అంటే మయన్మార్ కి సంబంధించి ఏదైనా అటాక్ జరిగి ఉండొచ్చు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి అట్లా చూసుకుంటే మన చుట్టుపక్కల కంట్రీ లో ఆర్థిక సంక్షోభం అంటే ఎకనామిక్ క్రైసిస్ వల్ల బాగా న్యూస్ లో ఉన్న కంట్రీస్ కానీ లేకపోతే సివిల్ వార్ లేదా యుద్ధాలు లాంటివి ఏదైనా జరిగి దాని వల్ల న్యూస్ లో ఉన్న కంట్రీస్ కానీ భారతదేశం పర్సనల్ గా మనకి ఏదైనా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది ఆపరేషన్ పరంగా కావచ్చు లేకపోతే నెగోషియేషన్ పరంగా కావచ్చు ఇలా ఇన్వాల్వ్ అయి ఉంటే అలాంటి ఘటనలు చూసుకుంటే సరిపోతుంది ఆ ఘటనలు ఏంటి వాటి ఆపరేషన్ ఏంటి వాటికి సంబంధించింది ఏంటి అనేది చూసుకోవాలి ఇలా గనక ఈ రెండింటిని ప్రిపేర్ అయితే పేపర్ గనక డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తే ఎగ్జాక్ట్ గా ఆన్సర్ పెడతారు లేదా ఇందులోంచి వన్ టూ త్రీ తీయాలి టూ త్రీ ఫోర్ తీయాలి ఆల్ ఆఫ్ ది ఎబో నన్ ఆఫ్ ద ఎబౌ ఎనీ వన్ కరెక్ట్ ఇలాంటివి ఏవి ఇచ్చినా సరే ఈ స్ట్రాటజీని గనక మీరు చేసుకొని దీన్నే మళ్ళీ రివైజ్ చేయగలిగితే ఒక స్ట్రాటజీని అప్రోచ్ కావచ్చు ఒక ఏమంటారు పర్ఫెక్ట్ అప్రోచబిలిటీని మీరు చూసుకోవచ్చు గుడ్ ఆన్సర్ని లేకపోతే గుడ్ స్కోరింగ్ ని కూడా చేయొచ్చు అనమాట అంటే నెగిటివిటీ లెవెల్ అనేది నెమ్మదిగా మీరు తగ్గించేసుకోవచ్చు ఎగ్జామ్ లో నెక్స్ట్ వన్ చూడండి జనరల్ సైన్స్ అనేది ఉంది జనరల్ సైన్స్ లో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయి అండ్ ఇప్పటికే మీకు ఆల్రెడీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన ఫార్ములాస్ వచ్చుండి ఉంటాయి కాన్సెప్ట్ వచ్చిండి ఉంటాయి సర్ఫేస్ టెన్షన్ కావచ్చు ఫ్రిక్షన్ కావచ్చు లేకపోతే బయాలజీకి సంబంధించిన ఏవైతే మనకి హ్యూమన్ బాడీ ఆర్గానిజంకి సంబంధించింది కావచ్చు ప్లాంట్స్కి మొక్కలకి సంబంధించింది కావచ్చు ఈ ప్రాసెస్ ఉంటాయి గత ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ప్రీవియస్గా గ్రూప్ వన్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన చూసారా ఆ పేపర్ ప్యాటర్న్ కానీ ఇందులో చూసుకుంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి మీకు బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుంది అంటే సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి అనేది తెలిస్తే సరిపోతుంది సర్ఫేస్ టెన్షన్కి సంబంధించిన ప్రామాణాలు కొలతలు దానికి సంబంధించిన యూనిట్స్ ఏంటంటే ఏంటి అనేది క్లారిటీగా ఉంటే సరిపోతుంది ఇందులో ప్రతి దాంట్లో మీరు పర్ఫెక్ట్ అయ్యి ఉండాలన్న రూల్ లేదు కానీ ఇందులో ఉన్న వాటిలో మినిమం బేసిక్స్ వచ్చినా మీరు అటెంప్ట్ చేయడానికి జనరల్గా స్కోప్ అనేది ఉంటుంది అంటే ఇక్కడ మీకు మ్యాథ్స్ చేయమను సమ్స్ ఇచ్చేసి సమ్స్ చేయమను ఇలాంటి మరీ డెప్త్కి వెళ్ళే అవకాశాలు చాలా చాలా తక్కువ జస్ట్ సర్ఫేస్ టెన్షన్ పరమానుభారం కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి పిరియాడిక్ టేబుల్ కానీ ఆమ్లాలు మరియు క్షారాలు కానీ సో ఇలాంటివి ఏమన్నా ఇక్కడ నుంచి అప్రోచబిలిటీ ఉంటుంది సో కాబట్టి ఇది నోట్స్ ఉందనుకోండి నోట్స్ ప్రిపేర్ అవ్వండి లేదు మేడం మేము నోట్స్ ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు మాకు తక్కువ టైం ఉంది మేము ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అవుతున్నాం కొంతమంది ఉంటారు ఉంటారు చూసారా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు టెస్ట్ సిరీస్ రాసుంటారు కదా లేదా ఎంసీక్యూస్ ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా వాటిని మళ్ళీ మళ్ళీ రివైస్ చేయండి జనరల్ సైన్స్ విషయంలో మాత్రం ఎంసీక్యూస్ని మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ఎంసీక్యూస్ని మీరు ఎంత పర్ఫెక్ట్ రివైజ్ చేయగలిగితే మాక్సిమం మీకు అంత బెనిఫిట్ జనరల్ సైన్స్ నుంచి ఉంటది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్యావరణ అంశాలు విపత్తు నిర్వహణ విపత్తు నిర్వహణ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ మిమ్మల్ని ఆలోచింపదగ్గట్టుగానే ఉంటాయి విపత్తు నిర్వహణకి సంబంధించి ఒకటి మూడు పార్ట్స్ కింద విడగొట్టేసుకోండి విపత్తు నిర్వహణ అనేది భారతదేశంలో ఎలా ఏర్పడింది అనే ఒక అంశం ఉంటుంది అది మాక్సిమం మీరు మొత్తం చదివి రివైజ్ చేసి గుర్తు పెట్టుకోవడానికి వన్ అవర్ సరిపోతుంది విపత్తు నిర్వహణ భారతదేశంలో ఎలా వచ్చింది దానికి సంబంధించి ఏం అంశాలు అనేవి మనకి ఏం సబ్మిట్స్ అనేవి ఒక ఆరు సబ్మిట్స్ ఉంటాయి ఎలా జరిగాయి అని సో దాని తర్వాత విపత్తు నిర్వహణ మండలి ఎప్పుడు ఏర్పడిందని దాని సంవత్సరం ఎప్పుడని దాంట్లో సభ్యులు ఎవరని ఇలాంటివన్నీ కనుక ఒక టూ త్రీ అవర్స్ మీరు చక్కగా కూర్చొని వరుసగా ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ చదివారు అనుకోండి సో అక్కడతో దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది ఇస్తే ఎగ్జామినర్ అక్కడ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు లేదా రెండోది డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే విపత్తు నిర్వహణలో భాగంగా భారతదేశంలోని ఎన్ని భూకంప జోన్స్ ఉన్నాయి లేదా ఎన్ని మల్టిపుల్ జోన్స్ ఉన్నాయి ఇలాంటివి ఉంటాయి వీటిని చదవాలి అంటే విపత్తు నిర్వహణకి సంబంధించిన ఎంసిక్యూస్ ఉంటాయి లేదా విపత్తు నిర్వహణకి సంబంధించిన టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ప్రాక్టీస్ చేయండి ఆ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడం వల్ల వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ లో మీకు మాక్సిమం అవైలబిలిటీ ఉంటాయి ఆ వన్ టూ త్రీ ఫోర్ ని మళ్ళీ 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 మీరు అనాలిసిస్ చేసుకుంటూ రావడం వల్ల రివైజ్ చేయడం వల్ల మీకు సబ్జెక్ట్ అనుకోకుండానే వచ్చేస్తుంది సో దాని వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ ని ట్యాకిల్ చేయగలరు పర్యావరణ అంశాలు వచ్చేటప్పటికి గా భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ వైపు వెళ్ళిపోతుంది అనమాట గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పేసి ఈవెన్ చెప్పాలంటే హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ ఈ గ్రీన్ హైడ్రోజన్ కానీ ని కానీ వీటిని అన్నిట్లో సపోర్ట్ చేసే దాంట్లో తెలంగాణ కూడా సో గ్రీన్ హైడ్రోజన్ లాంటివి లేకపోతే ఇలాంటి చట్టాలు అంటాం కదా కిగాలి ఒప్పందం కానీ లేకపోతే నెక్స్ట్ మాంట్రియల్ ఒప్పందం కానీ ఇలాంటివి పర్యావరణ అంశాల్లో మాక్సిమం మీరు కవర్ చేయాల్సి ఉంటుంది ఒకటి జనరల్గా ఎప్పటినుంచో గ్రూప్స్ నుంచి మనం ఎనాలిసిస్ చేసుకుంటూ వస్తే గ్రూప్స్లో ఉన్న ఆనవాయితీ ఏంటి అంటే మాంట్రియల్ ఒప్పందం కిగాలి ఒప్పందం లేకపోతే బయోడైవర్సిటీ యాక్ట్ ఇలాంటివి పర్యావరణ అంశాల్లో ఉంటాయి మీకు ఇవి ఐదు నుంచి ఆరు వరకు ఈ చట్టాలు కానీ సమిట్స్ కానీ ఉంటాయి స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అని ఇలా వాటి సంవత్సరాల్ని ఆ యొక్క అంశాన్ని గనక మీరు ఒకసారి చదివి రివైజ్ చేయగలిగితే ఇందులో ఉన్న స్టాట్ పోర్షన్ అయిపోతుంది అయితే పర్యావరణ అంశాలని పేపర్ కనుక డిఫికల్ట్ గా ఉంటే ఎగ్జామినర్ ఇక్కడి నుంచి హరిత వాయువులకి సంబంధించి కానీ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి కానీ లేకపోతే సాంప్రదాయ వనరులు ఫాజిల్ ఫ్యూయల్స్కి సంబంధించి కానీ క్వశ్చన్స్ని తీసి అడగడం జరుగుతుంది ఏ ఈ రెండే అని మనం ఎలా చెప్పగలం ఎందుకంటే పర్యావరణంలో ప్రస్తుతం జరుగుతున్నవి ఇవే గతంలో ఉన్నవి కూడా ఇవే కాబట్టి ఈ అంశాలని పట్టుకోవాలి ఈ క్రింది వాణిలో సాంప్రదాయ వనరులు ఏవి ఈ క్రింది వాణిలో సాంప్రదాయ వనరులు కానివి ఏవి ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారో వాళ్ళు ఈ రకంగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకుని మీకు మీరు రివైజ్ చేసుకోగలిగితే మీకు ఇంకా స్కోరింగ్ అనేది జనరల్గా బాగుంటుందండి సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి భౌగోళిక స్థితిగతులు అంటే ఇక్కడ వరకు ఫోర్ సబ్జెక్ట్స్ అయిపోయాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ సంబంధాలు సైన్స్ ఎవరైతే షార్ట్ టైంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మొత్తం ప్రిపేర్ కాకుండా ఈ ని ఫాలో అవ్వచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి తెలంగాణ యొక్క జాగ్రఫీ తెలంగాణ యొక్క ఎకానమీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ అక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి అయితే జోగ్రఫీ విషయానికి వచ్చేటప్పటికి ప్రాంతీయానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేయండి తెలంగాణకి సంబంధించి ఇందులో కూడా తెలంగాణ యొక్క ప్రాజెక్టులు ఉంటాయి మెయిన్గా సో మనకి ఆ ప్రాజెక్ట్స్ ని ఎక్కువగా చదవండి మనకి కాళేశ్వరం పాల్ ప్రాజెక్ట్ కానీ పోచంపాడు ప్రాజెక్ట్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మెయిన్ గా ఇక్కడ చదువుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాగులు ఉంటాయి బుగ్గల వాగు అని చెప్పేసి లేకపోతే డిఫరెంట్ ఆ వాగులు అనేవి మీకు ఇంపార్టెంట్గా తెలియాలి నెక్స్ట్ నదులు ఏవైతే ఉన్నాయో అవి తెలియాలి ఆ తర్వాత ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియాలి ఖనిజాలు లేదా పరిశ్రమ మినరల్స్ ఇండస్ట్రీస్ రివర్స్ వాగులు అండ్ ప్రాజెక్ట్ ఇవి తెలంగాణ యొక్క జోగ్రఫీ ఏ స్టేట్ జోగ్రఫీ అంటే ఏ స్టేట్ ఎగ్జామ్ కైనా సరే జోగ్రఫీ ఉంది అంటే ఫస్ట్ ప్రయారిటీ ఆ స్టేట్ యొక్క జోగ్రఫీకి ఖచ్చితంగా ఇస్తారు

ఇచ్చినప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసింది దీని మీద ఎక్కువగా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడండి వాటర్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ మనకి ట్యాంక్స్ అంటున్నాం కదా వాటర్ ట్యాంక్స్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ ఈ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే కొన్ని కొన్ని ఏమంటారు మనకి గ్లాస్ బ్రిడ్జెస్కి సంబంధించినవి కానీ ఇలాంటివి డెవలప్ చేయడం తెలంగాణలో రీసెంట్గా చూస్తూ ఉన్నాం అవి కరెంట్ అఫైర్స్లోకి వస్తాయి జోగ్రఫీలోకి వస్తాయి ఇవి చదవడం వల్ల మీకు పెచ్చింగే తప్ప మీకు జనరల్గా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏదీ ఉండదు ఇవి చదివారనుకోండి ఇక్కడ కవర్ అవుతాయి ఇక్కడ కవర్ అవ్వకపోతే పైన కూడా కవర్ అవుతాయి కరెంట్ అఫైర్స్ లో నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ వచ్చేటప్పటికి మాక్సిమం ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి పడతాయి టఫెస్ట్ క్వశ్చన్స్ అయితే వ్యవసాయం దగ్గర నుంచి పడతాయి అగ్రికల్చర్ లేకపోతే మృతికలు అని చెప్పేసి ఉంటాయి సాయిల్స్ అంటాం ఇక్కడ నుంచి పడతాయి లేకపోతే అడవులు ఉంటాయి ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళు ఈ కాన్సెప్ట్స్ని రివైజ్ చేయండి ఎవరు ఇంకా సరిగ్గా ప్రిపేర్ కాలేదో వాళ్ళు ఈ కాన్సెప్ట్స్ని మాత్రమే ప్రిపేర్ కండి వ్యవసాయం మృతికలు అడవులు ఎందుకంటే ఇవి ఇస్తే మీరు ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్స్ పెట్టడం కష్టం తెలియకుండా సో ఎందుకంటే అన్ని ఆప్షన్స్ మాక్సిమం చాలా డిఫరెంట్గా ఉంటాయి సో కాబట్టి వ్యవసాయం మృతికలు అడవులు అగ్రికల్చర్ సాయిల్ అండ్ యాజ్ వెల్ ఎస్ అ ఫారెస్ట్ అనేవి మాక్సిమం చదువుకోండి మౌంటైన్స్ కానీ రివర్స్ కానీ ఇస్తే మీరు ఖచ్చితంగా పెట్టగలరు ఎందుకంటే తెలంగాణలో ఉన్నవి ఆల్మోస్ట్ మీకు డిఫికల్ట్ గా ఫ్రేమ్ అవుతాయి ఇండియన్ జోగ్రఫీ నుంచి వచ్చినవి లిబరల్ గా ఉండొచ్చు ఆప్షన్స్ ని బట్టి మీరు ఆన్సర్ పెట్టచ్చు ఇందులో మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం అనేది లేదు సో నెక్స్ట్ కనుక ఆర్థిక అంశాలు ఎకానమీ పరంగా చూసుకుంటే ఎకానమీ పరంగా ఫస్ట్ ప్రాంతీయానికే ఇవ్వాలి తెలంగాణలో ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా తెలంగాణ బడ్జెట్ కి సంబంధించిన హైలెట్స్ ఏంటి తెలంగాణ ఎకానమిక్ సర్వే అంటే తెలంగాణలో గతంలో జరిగిన మెయిన్ ఆర్థిక అంశాల యొక్క హైలెట్ ఏంటి అవి మీకు ఆల్మోస్ట్ తెలిసిన తర్వాత తెలంగాణ జిల్లాల సమాచారం ఆ జిల్లాల సమాచారం తెలిసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఆర్థిక అంశాలకి ఇక్కడికి రండి ఇక్కడ కూడా ఎక్కువగా ఈ గ్రూప్స్లో అడిగేది ఏంటి అంటే నిరుద్యోగం అన్ఎంప్లాయ్మెంట్ అంటారు చూసారా అది ఒక కాన్సెప్ట్ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ అలాగే జాతీయ ఆదాయం ఇవి చాలా కామన్ గా ఎగ్జామ్స్ లో అడిగే టాపిక్స్ అనమాట నేషనల్ ఇన్కమ్ కావచ్చు అండ్ అస్ వెల్ ఎస్ అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు అండ్ అన్ఎంప్లాయ్మెంట్ తో పాటు మనకి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఇవి బేసిక్స్ గనక మీకు తెలుసుంటే సో ఎగ్జామినర్ ఈ బేసిక్స్ కి సంబంధించిన డెఫినేషన్స్ అడగచ్చు డెఫినేషన్స్ లో ఏది కరెక్ట్ గా ఉందని అడగచ్చు ఇందులో రకాలు అడగచ్చు లేకపోతే భారతదేశంలో జనరల్ గా మనకి ఈ చక్రియ నిరుద్యోగిత లేకపోతే ప్రచన్న నిరుద్యోగం ప్రచన్న నిరుద్యోగం ఎందులో కనిపిస్తుంది అడుగుతారు తెలంగాణలోనైనా భారతదేశంలో ప్రత్యం నిరుద్యోగం కనిపించేది అగ్రికల్చర్ వ్యవసాయంలో ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అడుగుతారు సో కాబట్టి ఈ తక్కువ టైంలో మీరు మాక్సిమం కవర్ చేయొచ్చు వీటి రన్నిటినీ కూడా మాక్సిమం మీరు చూసుకోవచ్చు అనమాట సో దాంతో ఆల్మోస్ట్ మీకు సిలబస్ అనేది ఒక పార్ట్ అయిపోతుంది ఎకానమీ జిగ్రఫీ అండ్ యాజ్ వెల్ అస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైన్స్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సో ఇవన్నీ మీకు మాక్సిమం చదవడానికి నాకు తెలిసి రోజుకి మీరు మూడు నుంచి నాలుగు గంటలు కేటాయించిన అంటే ఒక గంటన్నర చదివి మళ్ళీ రివైజ్ చేయడం మళ్ళీ నెక్స్ట్ గంటన్నర చదివి రివైజ్ చేయడం ఒక ఫిఫ్టీన్ డేస్ సగం అంటే నాలుగు గంటల వరకు మీకు ఇదే పడుతుందండి జనరల్గా అండ్ ఎందుకంటే మీకు రెండు పేపర్లు ఉన్నాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ టూ అనేది యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్కి సంబంధించింది పేపర్ వన్ అనేది జిఎస్కి సంబంధించింది సో హాఫ్ డే దీనికి కేటాయించారు అనుకోండి మాక్సిమం ఫిఫ్టీన్ డేస్లో మీకు ఈ సిలబస్ ని చదవడం కాదు రెండు మూడు సార్లు రివైజ్ చేయొచ్చు కూడా మీరు పర్ఫెక్ట్ గా కూర్చోగలిగితే సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఇది మనకి మెయిన్ గా కావాల్సింది అదంతా ఒక పార్ట్ అయితే ఇదంతా ఒక పార్ట్ నెక్స్ట్ నేను చెప్పాను కదా పాలిటీ పాలిటీలో కూడా ఈ మధ్యన ఎలా అడుగుతున్నారు అంటే సీఎం గనక సీట్ వెకేట్ అయితే అప్పుడు ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు ఈ క్రింది వాటిల్లో ఏది కరెక్ట్ ఒకప్పుడు ఎలా అడిగేవారు సీఎం అపాయింటెడ్ బై గవర్నర్ ఆర్ సీఎం అపాయింటెడ్ బై పర్టిక్యులర్ పర్సన్ బై విచ్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ ద్వారా ఇప్పుడు ఎలా అడుగుతున్నారు సో సీఎం కనుక లేకపోతే ఆ పదవిని ఎవరు ఫిల్ చేస్తారు ఒకవేళ డిప్యూటీ సీఎం అనే పదవిని మనకి ఉందా లేదా అప్లికేషన్స్ ఏంటి ఇలాంటివి ఆలోచించగలిగేవి ఒకప్పుడు మనకి రాజ్యసభకి పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ పర్సన్ ఏ ప్రాంతా నుంచి పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతానికి ఓటు కలిగిన వ్యక్తి అయి ఉండాలి కానీ తర్వాత ఒక అమాండ్మెంట్ ని తీసుకొచ్చి ఒక యాక్ట్ ని తీసుకొచ్చి రాజ్యసభకి పోటీ చేసే సభ్యుడు ఏ ప్రాంతానికి సంబంధించిన వాడైనా పర్వాలేదు బట్ ఓటు హక్కు కలిగి ఉండాలి ఇలాంటివి తీసుకొచ్చారు ఇందులో ఆ అప్లికేషన్ బేస్డ్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఇలాంటివి ఈ రాజకీయ వ్యవస్థలోని ఈ రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లోని కల్పిస్తూ ఉంటాయి సో కాబట్టి ఇది జస్ట్ ఎప్రోచ్డ్ అనమాట బేసిక్స్ చూడండి బేసిక్స్ అన్ని ఒక పేపర్ లో రాసుకోండి జనరల్ గా మనకి అంటే ప్రైమ్ మినిస్టరు ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ వీటికి సంబంధించి విధి విధానాలు తెలుసుకోండి ఆర్టికల్స్ అనేవి తెలుసుకుంటే వెళ్ళనుకోండి కాకపోతే ఇప్పుడు ఆర్టికల్స్ తో మనం ఈ తక్కువ టైంలో గుర్తు పెట్టుకోలేం కదా ఎట్లీస్ట్ ఈ విధి విధానాలని తెలుసుకున్నారనుకోండి ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారో దాన్ని ఫాలో అవుతున్నారు మాక్సిమం అలా పేపర్ కనుక వచ్చింది అనుకోండి మీకు అది పెచ్చింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆధునిక భారతదేశ చరిత్ర విత్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జాతీయ ఉద్యమం నేషనల్ మూమెంట్ అని చెప్పేసి ఇచ్చారు సో దీ ఇది మీకు ఆల్మోస్ట్ చాలా బాగా పిండి కొట్టిన సబ్జెక్ట్ అని చెప్పొచ్చు మాక్సిమం దీని నుంచి ఎక్కువ స్కోర్ని గెయిన్ చేసే క్యాపబిలిటీస్ మీకు ఉంటాయి అండ్ ఇలా ఈ ఏదైతే జాతీయ ఉద్యమం ఉందో దీనిని మీరు ఇప్పటిదాకా ఏదైతే రివైజ్ చేశారో దాన్నే మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి అది సరిపోతుంది జాతీయ ఉద్యమంలో మనకి గాంధీ యుగం అని ఒకటి పెట్టుకోండి కాంగ్రెస్కి సంబంధించింది ఒకటి మూమెంట్గా పెట్టుకోండి విప్లవకారులతో ఒకటి పెట్టుకోండి ఈ మూడింటిని కూడా ఒక్కొక్క పార్ట్గా విడదీసి ఈ పార్ట్స్ని డే డేకి కేటాయించుకొని రివైజ్ చేయండి ఎందుకంటే జాతీయుద్యం ఉద్యమ ఉద్యమం ఏదైతే ఉందో మొత్తం మీరు ఒకేసారి చేయలేరు ఎలా చేయాలి ఒకరోజు ఒకరోజు లేదా రెండు రోజులు కంప్లీట్గా ఈ విప్లవకారుల గురించి రైతు ఉద్యమాల గురించి అయితే కంప్లీట్ కంప్లీట్గా గాంధీ యుగం గురించి చదవండి ఒకరోజు కంప్లీట్గా కాంగ్రెస్కి సంబంధించింది చూడండి అంటే మీరు వన్ అవర్ టూ అవర్స్ పెట్టుకుంటారో ఆ టూ అవర్స్లో అది రివైజ్ చేయండి అంతే డెప్త్ గా వెళ్ళడం కానీ సర్చ్ చేయడం కానీ ఇంకా ఇట్లా చేయొద్దు మీకు ఇప్పటివరకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి తెలంగాణ తెలంగాణలో ఫైనల్గా మీకు టచ్ వచ్చేది చరిత్ర అండ్ ఉద్యమం సంస్కృతి అండ్ ప్రభుత్వ విధానాలు ఇక్కడి నుంచి మ్యాక్సిమం స్కోర్ అనేది ఉంటుంది ఇప్పటి వరకు ఈ సిలబస్ కొంచెం మాకు ట్వంటీ నైన్ డేస్లో మీరు చెప్పింది కూడా అవ్వదు అది పాజిబుల్ కాదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ అస్ ఆధునిక చరిత్ర ఈ మూడు సబ్జెక్ట్స్ అయినా క్షుణ్ణంగా చదవండి బాగా చదవండి సో దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్న సబ్జెక్ట్స్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయగలుగుతారు ఇలా అయినా చదవచ్చు ఇలా అయినా అప్రోచ్ అవ్వచ్చు లేదా కొన్ని సబ్జెక్ట్స్ని పాలిటీని కరెంట్ అఫైర్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ నేను చెప్పినట్టుగా హిస్టరీని పిక్ చేసుకుని వాటిని మాత్రమే అప్రోచబిలిటీ అంటే కాన్సెప్ట్స్ని బాగా వచ్చేలా రివైజ్ చేసుకున్న జిఎస్ని ట్యాకిల్ చేయొచ్చు జిఎస్ ఎక్కడో బయట నుంచి క్వశ్చన్స్ రావండి ఇన్ డెప్త్ గా తది క్వశ్చన్స్ రావు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చే చిన్న చిన్న పదాలని మార్చి అడుగుతారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఎగ్జామ్స్ వర్చువల్ గా అటెండ్ అయ్యారా మీటింగ్కి లేకపోతే నేరుగా అటెండ్ అయ్యారా లేకపోతే పదిహేను పాయింట్ ఐదు సెకండ్స్లో దాన్ని కంప్లీట్ చేశారా పదిహేను పాయింట్ నాలుగు సెకండ్స్లో కంప్లీట్ చేశారా ఎవరైతే ఇప్పటిదాకా మా స్కోర్ బాగుంది టెస్ట్ సిరీస్ బాగా రాస్తున్నాం మాది కంప్లీట్ అయింది అనుకున్నారో ఈ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు జాగ్రత్తగా పాటించగలిగితే నేను చెప్పినవి ఇప్పుడు ఎగ్జామ్లో ఉన్నవి మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ ఫుల్ఫిల్ అవుతుంది సో ఎవరైతే షార్ట్ టైంలో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో షార్ట్ టైంలో ప్రిపేర్ అవ్వాలనుకున్నారో మాక్సిమం ఇవి ఎక్కువగా చూసుకోవడానికి ట్రై చేయండి